అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎలన్ మస్క్ గుడ్ న్యూస్ అందించారు. ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణపై టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం అధికారికంగా పూర్తయితే ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తామని చెప్పారు. శాశ్వతంగా నిషేధం విధించడం తప్పుడు నిర్ణయమని, అది ట్విట్టర్పై విశ్వాసాన్ని తగ్గిస్తుందన్నారు. ట్విట్టర్ను కొనుగోలు చేసేందుకు $44 బిలియన్ ఒప్పందానికి ఆ సంస్థ బోర్డు డైరెక్టర్లు గత నెల అంగీకారం తెలిపారు. అయితే రెగ్యులేటరీ ఆమోదం లభించాల్సి ఉంది. ఈ క్రమంలోనే ట్విట్టర్ను కొనుగోలు చేయాలని మస్క్ కు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను మస్క్ ఖండించారు. ఈ విషయంపై తానెప్పుడు ట్రంప్తో మాట్లాడలేదని స్పష్టం చేశారు. ట్రంప్తో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తానెప్పుడు మాట్లాడలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ ఖాతా పునరుద్ధరిస్తానన్న వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు. మస్క్ అంటే చాలా ఇష్టమని, అయితే ట్విట్టర్ తన పట్ల ప్రవర్తించిన తీరుపై తీవ్ర అసంతృప్తికి గురయ్యానన్న ట్రంప్, నన్ను ట్విట్టర్లోకి అనుమతించినా నేను మాత్రం రానని ట్రంప్ ఖరాఖండిగా స్పష్టం చేశారు.